हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पारुस पैशन। मनमु एवरू चेयन बच्चलाकु तो वडियालनु चेसुकोबोतुन्नामु। इंदुलो सी विटमिन चाला पुष्कलंगा उंटुंदी, हेल्थ कूडा चाला मंचिदी। सो मनम ई वडियालु एला चेसुकोवालो चूसेद्दामु। मीकु ई वीडियो नच्चिनट्लयिते तप्पकुंडा लाइक चेयंडी, षेर चेयंडी, सब्स्क्राइब चेयंडी, मी फ्यामिली अंड फ्रेंड्स कि कूडा षेर चेयंडी। ఇలాంటి లేత లేత ఆకులను ఫస్ట్ మనము కట్ చేసుకుందాం। ఇది ఈజీగా ఇంట్లో గ్రో అవుతుందండి। ఇలా ఆకులను కట్ చేసుకుందాం। ఫస్ట్ బచ్చల ఆకును నీట్ గా మనం వాష్ చేసుకోవాలి। బచ్చలాకును వాష్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా। ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఈ బచ్చల కూరను। కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోతుంది బచ్చలాకులో। మనం వడియాలు పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఈ పేస్ట్ను అందులో యాడ్ చేసుకుంటాం। ఇలా ఒకసారి ఒక పొంగు వస్తే సరిపోతుందండి। తీసి చల్లార్చుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి। బొంబాయి రవ్వను ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి నేను। ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 6 గ్లాసుల నుంచి 7 గ్లాసుల వాటర్ యూస్ చేసుకోవచ్చు। सो मनम 6 ग्लासल वाटर तीसुकोनी प्लेन भी मनम आकुरनु मिक्सी पट्टुकुन्नाम कदा, इदी मैक्सिमम 2 ग्लासेस उंटुंदी। सो 7-8 ग्लासेस अवुतुंदी मनकु बागा वस्तायी। इप्पुडु 6 ग्लासेस वाटर तीसुकुन्नानु नेनु। इप्पुडु मनकु कावाल्सिनंत साल्ट कूडा याड चेसुकोवाली, ఎందుకంటే వడియాల్లో కొద్దిగా salt తక్కువగానే వేసుకోండి। మనము సన్ లో ఎండబెట్టేసాం కాబట్టి కొంచెం salty గా అవుతాయి। ఇవి బాగా మరిగించుకోవాలి మనము। ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ పేస్ట్ ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇదంతా టోటల్ గా బాగా మరిగించుకోవాలన్నమాట। వాటర్ ఇలా బాగా మరిగిన తర్వాత మనం రవ్వను యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి 5 నిమిషాలు। గరిటతో నీట్ గా తిప్పుతూ ఉండాలి, లేదంటే రవ్వ ఉంటలు గడుతుందన్నమాట। ఇలా ఉండాలి। ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక 5 నిమిషస్ చల్లార్చుకోవాలి, ఎందుకంటే ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకుంటాం కదా, సో వేడికి కరిగిపోతుంది। ఇలా గట్టిపడుతుంది మనది, ఇలాంటి షీట్ మీద ఇలా వేసేసుకోవడమే। ఇలా పెట్టేసుకోవాలి। ఇప్పుడు మన బచ్చలి కూర వడియాలు ఇలా వచ్చాయి। ఆఫ్టర్నూన్ నుంచి ఇలా పెట్టేసుకుంటే ఈవినింగ్ కి డ్రై అయిపోతాయి। అన్ని ఇలా తీసి పెట్టేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేయించుకోవాలి। మన బచ్చలకు వడియాలు తయారైపోయాయి। ఇది హెల్త్ కూడా చాలా మంచిది। థాంక్స్ ఫర్ వాచింగ్ అండి।